వన్ స్టాప్ డ్రైవింగ్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్. వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి బీజేపీ కార్యాలయంలో ఎన్ఎం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వెన్నుపోటుదారులపై చర్యలు తప్పవు, పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యాలయాలకు నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో పాటు పార్టీకి వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారులపై చర్యలు తప్పవని బీజేపీ తాలూకా ఇన్ఛార్జి ఎన్ఎం శేఖర్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థి భరత్ విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం అనే నినాదంతో కార్యకర్తలు పనిచేయాలని ఎన్ఎం శేఖర్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ నుంచి ఈ ప్రాంతవాసి ప్రస్తుత ఎంపీ అయినటువంటి రాములు గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దండడైనటువంటి భరత్ ప్రసాద్ కు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పట్ల ఉపేక్షించేది లేదు. మరి ఈరోజు రాష్ట్ర పార్టీకి కూడా సూచనగా తెలపడం జరిగింది. రేపు రాష్ట్ర పార్టీ కూడా ఈ క్రమశిక్షణ లోపించి మాట్లాడేటటువంటి వాళ్ళ పట్ల మరి చర్య తీసుకోవాలని మేము రాష్ట్ర పార్టీకి కూడా రేపు మరి వారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉల్లంఘించి మాట్లాడినటువంటిది, వారు ఏం చేసినటువంటిది అన్ని ఆధారాలతోటి రాష్ట్ర పార్టీకి సమర్పించాలని కూడా మేము అనుకుంటున్నాం. తెలపడం జరుగుతుంది. మీ ద్వారా ఈ విషయాన్ని మరి మన కార్యకర్తలకు తెలియాలని కోరుకుంటున్నాం. కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటిది ఈ పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. అటువంటి దాంట్లో కూడా ఏదైనా ఉంటే మాట్లాడుకునేటటువంటిది ఉంటుంది లోపల, కానీ బయట మాట్లాడి నలుగురు దృష్టిలో మరి చులకన చేసేటటువంటి వ్యవహారాలను క్షమించేది లేదని మరి కోరడం జరుగుతున్నది. దీని విషయంలో కూడా పెద్దవాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వారికి కూడా సవినయంగా మరి మేమంతా కూడా మా తాలూకా నుంచి మాత్రం ముఖ్యంగా మా తాలూకాలో ఈ మధ్యకాలంలో మరి మా ఆచార్య గారు తాను తక్కువ ఓట్లతోటి ఓడిపోయాడు. ఓడిపోయినా కానీ ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు. 5,000 ఓట్లతోటి ఓడిపోయినట్టే మరి చాలా బాధ కలిగి ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా మనసు నొచ్చుకునే విధంగా కొన్ని కామెంట్లు వచ్చినటువంటి సందర్భం లోపల మరి నాయకులు కూడా బాధపడుతున్నామన్నా మేము కూడా చాలా బాధ కలుగుతుందంటే మరి వాళ్ళకు కూడా మనం మరి దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్ళేటటువంటిది ఇది. మనందరం కూడా ఎవరైతే డిసిప్లిన్ ను ఉల్లంఘించారో వాళ్ళందరిపైన చర్య తీసుకోవడానికి కూడా పార్టీ సుముఖంగా ఉంది. సరే, పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పట్ల ఉపేక్షించేది లేదు. యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉల్లంఘించి మాట్లాడినటువంటిది, వారు ఏం చేసినటువంటిది అన్ని ఆధారాలతోటి రాష్ట్ర పార్టీకి సమర్పించాలని కూడా మేము అనుకుంటున్నాం. కల్వకుర్తి నియోజకవర్గంలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో కలెక్టర్ శ్రీ ఉదయ్ కుమార్ ఐఏఎస్ గారు నాగర్కర్నూల్ మరియు శ్రీ ఓబ్లేష్ గారు డిఆర్డిఓ డిఆర్డిఏ నాగర్కర్నూల్ వారి ఆధ్వర్యంలో ఓటర్లకి అవగాహన కార్యక్రమం మరియు మాక్ పోలింగ్ ఎన్నికల పర్వం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం చంద్రశేఖర్, సి వెంకటేశం, ఎం శ్రీనివాసులు, బి కృష్ణయ్య గౌడ్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్, డిప్యూటీ తహసీల్దార్ అనిత, సీనియర్ అసిస్టెంట్ జ్యోత్స్నా తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఏం చేస్తుంటే ఈ వీడియో ఉన్నటువంటి సీరియల్ నెంబరు, డేటు, టైము, టోటల్ దాని నుంచి చెప్తాను. ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తానని హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ మీటీవీ న్యూస్. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి.